హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్ మసాలా ఇడ్లీ చేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం స్పెషల్గా వెరైటీగా చేసుకుందాం ఈ ఇడ్లీ ఒక్కసారి కనుక మీరు తిన్నట్లయితే నార్మల్ ఇడ్లీ అస్సలు ఇష్టపడరు అనమాట అంత రుచిగా ఉంటుంది ఈ ఇడ్లీ ఎలా చేసుకోవాలి అనేది చూసే ముందు కొత్త ఫ్రెండ్స్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మసాలా ఇడ్లీని ఎలా చేసుకోవాలి దీనికి ఏమేం కావాలి అనేది చూద్దామా ఇది కనుక ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మాటి మాటికి ఇదే తినాలి పిచ్చేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చూసేద్దాం మీరు ఎన్నైతే ఇడ్లీ కావాలనుకుంటారో అన్ని ఎగ్స్ తీసుకోండి నేను నాలుగు ఇడ్లీ చేయాలనుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా ఎగ్ని కట్ చేసి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లోకే కట్ చేసి ఎగ్ని కట్ చేసి వేసేయండి ఇలా నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అనేది అప్లై చేస్తే ఇడ్లీ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీరు ఎగ్ కావాలంటే డైరెక్ట్గా ఆ ఇడ్లీ ప్లేట్లోనే కట్ చేసేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని దానిలో వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లో చూసారు కదా ఇలా వేసేసుకోవాలి నాలుగు ఇడ్లీలని నాలుగు ఎగ్స్ని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకునే పైన మనం లైట్గా అంటే పించు సాల్ట్ పైన అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ జస్ట్ పించే వేసుకోవాలి చూసారు కదా అలా వేసేసుకోవాలి కారం కూడా అంతే పించే తీసుకోవాలి దాన్ని కూడా అలాగే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఇడ్లీ ప్యాన్ తీసుకుని దానిలో వాటర్ పోస్తారు కదా వాటర్ వేసి దానిలో మనం ఇది ఇడ్లీ ఎగ్ వేసిన ప్లేట్ని దానిలో పెట్టేసుకోవాలి జస్ట్ మన ఇడ్లీ ఎంతసేపు బాయిల్ అవుతుందో ఇది కూడా అంతే టెన్ మినిట్స్ చూసుకొని కట్టేయండి ఇలా అది బాయిల్ అయ్యేలోపు మసాలా అనేది తయారు చేసుకుందాం ఒక బౌల్ పెట్టి దానిలో సాల్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకుని నాలుగిటిని మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి దానిలో సరపడా వాటర్ అనేది వేసుకొని చూసుకుంటూ వేసుకొని మసాలా లాగా తయారు చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా తయారు చేసుకుని ఇలా ఉండాలి బాగా లూజ్గా అవ్వకూడదు ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఆయిల్ రాయడం వల్ల మనం ఇడ్లీ అనేది ఎంత ఈజీగా వస్తుందో చూసారు కదా ఇలా ఇడ్లీని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా అనేది ఇడ్లీ అలా నాలుగుని వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా మనం మసాలా అనేది దానికి అప్లై చేయాలన్నమాట ఇడ్లీని తీసుకుని ఇలా మసాలా మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ మసాలాన్ని దీనికి అప్లై చేసుకోవాలి చూసారు కదా అలా ఈ ఇడ్లీకి ముందు వైపు వెనక వైపు రెండు వైపులను అప్లై చేసుకోవాలన్నమాట సెకండ్ వైపు తిప్పుకుందాం చూడండి ఇలా అప్లై చేసేసుకోవాలి నాలుగు ఇడ్లీని ఇలాగే అప్లై చేసుకోవాలంటే మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని అలాగే అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని లైట్గా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అక్కర్ల ఫ్రెండ్స్ ఇలా వేసుకుని దానిలో మనం ఆయిల్ కాగినాక ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి నాలుగు ఇడ్లీని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయినాక జస్ట్ హాఫ్ అన్ హాఫ్ సెకండ్ సరిపోతుంది అర నిమిషం సరిపోతుంది అన్నమాట సారీ ఇలా అర నిమిషం బ్యాక్ సైడ్ ఇంకో అర నిమిషం ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు వేపేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా అంతే రుచిగా ఉంది ఫ్రెండ్స్ చూస్తానికి ఎంత బాగుందో అంత టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్